నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి పన్ను వ్యత్యాసాలను పరిష్కరించేందుకు త్వరలో చర్యలు. కాకినాడ నగర మేయర్ శంకర్ శివప్రసన్న వెల్లడి. ఘనంగా బీజేపీ వ్యవస్థాపకులు దివంగత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 69వ వర్ధంతి. దేశం కోసం, హిందూ సమాజం కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడిన బీజేపీ శ్రేణులు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కాటవరం ఇసుక ర్యాంపు వ్యవహారంలో అవాస్తవ ఆరోపణలను ఖండించిన ఆ పార్టీ నాయకులు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు దివంగత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానం సందర్భంగా కాకినాడ రూరల్ నర్సన నగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మజాలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, బీజేపీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానం రోజును స్మరించుకుంటూ ఈ నెల 23వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సెక్రటరీ జేఎస్పి కుమారి, మండల కార్యదర్శి కళావతి పాల్గొన్నారు. బలిదానమైనటువంటి రోజు ఈరోజు 23వ తేదీ. దీన్ని భారతీయ జనతా పార్టీ ఈ నెల 23 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు బలిదాన దివాస్ కార్యక్రమాలు పరంగా సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశం కోసం, ఆయన ఈ దేశంలో ఒకే చట్టం ఉండాలని, ఒకే జెండా ఉండాలని, ఆ రోజు నాటి కాశ్మీర్ సమస్య గురించి వారు బలిదానమైనటువంటి సంఘటన మా అందరికీ తెలుసు. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తుల నిర్మాణంతో భారతీయ జనతా పార్టీ వ్యవస్థీకృతం అవడం అన్నది, ఆ పార్టీలో పనిచేయడం అన్నది కార్యకర్తలుగా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించినటువంటి ఆ మహనీయుని చిత్రపటానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈ దేశంలో అనేక సమస్యలపై ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రక్షాళన చేస్తూ ఈ సమాజానికి ఏవైతే కావాలో అటువంటి కార్యక్రమాల నిర్వహణ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరగడం, ఆయన బలిదానం అయినటువంటి రోజుని మేము గుర్తు చేసుకుంటూ ప్రతి ప్రాంతంలో మండల స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం, ప్రతిష్టాత్మకంగా చేయడం మా మహద్భాగ్యంగా భావిస్తూ ఆయనకి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కాటవరం ఇసుక ర్యాంపు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ చేస్తున్న ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాటవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి సంక్షేమ పథకాలు, అవినీతిని అరికట్టేందుకు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఆన్లైన్ ద్వారా నేరుగా లబ్దిదారులకు అందజేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలు ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని, తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపే అవినీతి ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసే జక్కంపూడి రాజాపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా సీనియర్ నాయకులు కరటూరి హరిబాబు, మద్దిపట్టి సుబ్బారావు, కవల కృష్ణమూర్తి, మల్లినేడి చౌదరి, అంబటి రాజు, బూరుగుపల్లి బంగారయ్య, కొల్లి చిరంజీవి, తాడిపల్లి వెంకట్రావు, రామచంద్రం, కాటవరం, జాలిమూడి, బొబ్బిల్లంక రైతులు తదితరులు పాల్గొన్నారు. కాటవరం ఇసుక ర్యాంపులో జరుగుతున్నటువంటి అక్రమ తవ్వకాలు అనేసి మరి మాజీ ఎమ్మెల్యే గారు ద్వారా వచ్చిందంటే చాలా అది నమ్మలేని మాట అది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఈ కాటవరం ఇసుక ర్యాంపుకు సంబంధించి ఆ ఉద్యమం ఏదో చేసేయాలనేసి నియోజకవర్గ స్థాయిలో, అంటే నియోజకవర్గ స్థాయిలో ఇంకా బయట నుంచి మండలాలను కూడా జనాలను తరలించుకుని వచ్చి ఇక్కడ మరి ధర్నా ఏదో చేపట్టారు. అది ప్రజలందరూ చూశారు, ఏదో మసిపూసి మారేడుగా చేద్దామని అనుకున్నారు. కానీ అక్రమ తవ్వకాలు అనేది
హయాంలో ఎన్ని జరిగాయో జరగబోయో మన అందరి ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ అక్రమ తవ్వకలేదు, ఏమీ జరగలేదు. జేపీ సంస్థ వారు వాళ్ళ రూల్స్ ప్రకారంగా ఒక సెంటు అటు కాకుండా ఒక సెంటు ఇటు కాకుండా తవ్వకాలు జరుపుతూ అది ప్రజలు చూస్తున్నారు పక్కన. ఎందుకంటే రైతు వారి పంట పొలాలు ఉన్నాయి. నమస్కారం. నిన్న పెందితి వెంకటేష్ గారు ఈ కాటవరం ర్యాంప్లో సృష్టించిన అదంతా అపోత కల్పనది. ఇకపోతే ఆయన చేసిన అన్ని నేరాల ఘోరాల కింద మనం రాచుకుంటూ పోతే ఇంచుమించు ఇంకో 5 సంవత్సరాలు ఇంకో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్న రోజులన్నీ రాసుకోవాలైనా ఆయన ఇక్కడ. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటాడు, మళ్ళీ మధురగూడ ఎయిర్పోర్ట్కి వస్తాడు, మళ్ళీ సీతారాం వస్తాడు, రాజనగరం వెళ్తాడు, మట్టి అంటాడు, ఇసుక అంటాడు. ఎందుకంటే బాబు తినేసి ఆయనకి ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అదంతా సొమ్ము ఇంకా అరుగుతుందో లేదో తెలియదు. హైదరాబాద్లో కూర్చుండి మళ్ళీ ఇక్కడ అది ఏదో చేసేస్తానంటున్నారు. కాకపోతే ఇకపోతే ఇక్కడ జక్కంపూడి రాజయ్య గారికి ఈ ర్యాంప్కి ఏ విధమైన సంబంధం లేదు. ఆయనకి ఎందుకు సంబంధం ఏముంటుంది? ఈయనకి ఏం తెలిసి అని మాట్లాడుతున్నాడు? జక్కంపూడి రాజయ్యను విమర్శించి ఎందుకు విమర్శిస్తున్నాడు? అసలు ఇతను చేసిన పనులన్నీ చెప్పుకుంటూ పోతే ఎంత దారుణం. ఎంత నీచాతి నీచంగా డబ్బులు వసూలు చేసేవారంటే గత గవర్నమెంట్లో ఈ ప్రతి ర్యాంపులో దగ్గర 34 ర్యాంపులు 35 ర్యాంపులు నడిచి టీడీపీ గవర్నమెంట్ హయాంలో 37 ర్యాంపుల్లో 37 మంది గుమస్తాలు ఉండేవారు. అదంతా వసూలు చేసుకుంటే లారీకి 500 కానించి 1500 వరకు వసూలు చేసుకోవడం ఇంక రోజుని. ఇప్పుడు ఏంటి అనుకుంటాడంటే ఇది జేపీ సంస్థ, గవర్నమెంట్ టెండర్ పారదర్శకంగా టెండర్ పిలిచింది, టెండర్లో జేపీ సంస్థ వచ్చింది, జేపీ సంస్థ వారు వాళ్ళు రన్ చేసుకుంటున్నారు. ఇది అంతే కదా మీ విలేకరులకి మీ మొత్తం అందరికీ తెలిసిన సత్యం. ఇందులో ఏదైనా ఏమాత్రం చిన్నదన్నా రోజు మన మీడియా సంస్థలే రోజు దాని గురించి కంటిన్యూగా నాన్ స్టాప్గా చెప్పి ఆ ఛానల్ ఉన్నాయి, ఆ ఛానల్ అన్నీ చెప్తూ ఉండేవారు. ఇప్పుడు అది అసలు ఏమీ లేదు, అంతా పారదర్శకంగా జరుగుతుంది. జేపీ కంపెనీ వాళ్ళు ఇక్కడ చేసుకుంటున్నారు, వాళ్ళ ద్వారా రన్ అవుతుంది. అంతే దీంట్లో మన జక్కంపూడి రాజయ్య గారికి సంబంధం ఏముంటుంది? నిన్న మాజీ ఎమ్మెల్యే పెంజుత్తి వెంకటేష్ గారు ఇసుక ర్యాంపులోకి వచ్చి చేసిన ఆరోపణల గురించి విలేకరుల సమావేశం పెట్టడం జరిగిందండి. ఇసుక ర్యాంప్ అనేది మనం ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇసుక ర్యాంప్ అనేది జేపీకి సంబంధించిన విషయం, ఎమ్మెల్యే గారికి కానీ నాయకులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి టెండర్ ఇచ్చింది, వాళ్ళు పాడుకున్నారు, అది ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ ఎలాంటి సంబంధం లేదు, పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. జేపీ సంస్థకే పర్మిషన్ అయిపోయిందని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు ఆరోపించారు. ఒకవేళ అది నిన్న కూడా అది మా ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి అది చెప్పి అది సరి చేయిస్తానని చెప్పి అన్నారు. అయితే ఈ రాజనగర్ నియోజకవర్గంలో ఇసుక కేరాప్ అడ్రస్ మన పెంజుత్తి వెంకటేష్ గారు, అక్రమ ఇసుక అనే పదాన్ని మాట్లాడడానికి పెంజుత్తి వెంకటేష్ గారు అర్హుడే కాదు. ఈ విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు కాటవరం ర్యాంప్ నుంచి 54 లక్షల రూపాయలు ఇసుక తీసుకెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. ఈ లెక్కలో వాళ్ళ హయాంలో జరిగిన వాటిని కళ్ళ కింద ఊహించుకుని ఆయన మాట్లాడుతున్నారు. ఆ పదార్థాన్ని తీసుకుని ఈ ర్యాంప్పై ప్రత్యక్షంగా పరోక్షంగా 100 మంది ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళకి పని లేకుండా చేసిన ఎంత అయింది? బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత శ్యామప్రసాద్ ముఖర్జీ 69వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జనచైతన్య కాలనీలో బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కాకినాడ రూరల్ బీజేపీ నాయకులు కవికొండల శేఖర్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మేధావి విభాగం కన్వీనర్ నవీన్ కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఓబీసీ మోర్చా విశాఖపట్నం ఇన్ఛార్జ్ కొండల సాయి కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం, హిందూ సమాజం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా మొదలైన ప్రస్థానం, నెహ్రూ కేబినెట్ లో మంత్రి పనిచేసి నెహ్రూ విధానాలను వ్యతిరేకించి 1951లో జనసంఘ పార్టీని స్థాపించారని అన్నారు. 370 ఆర్టికల్ను రద్దు చేయాలని, ఈ దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధాన మంత్రులు, 2 జెండాలు ఉండకూడదని విభేదించారని, కాశ్మీర్ వెళ్లాలంటే భారతీయులకు వీసా కావాలా అంటూ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉద్యమం చేస్తే అప్పటి కాశ్మీర్ షేక్ అబ్దుల్లా ప్రభుత్వం కాశ్మీర్ లో అరెస్ట్ చేసి వసతులు లేని జైల్లో పెట్టి ఆయనను అనారోగ్యానికి గురి చేసి 1953లో జూన్ 20
23న గుండెపోటుతో మరణించారని అప్పటి నెహ్రూ ప్రభుత్వం తప్పుడు ప్రసారాలు చేయడం జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ను రద్దు చేసి ఆయన ఆశయాలను నెరవేర్చే భారతదేశానికి ప్రపంచంలోనే గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు నేతృత్వంలో 2024 ఎన్నికల్లో విజయం దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేండం సత్యనారాయణ, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేలపొడి రాజేశ్వరరావు, కవికొండల చలపతి డిఆర్ రాజు, గోపాలకృష్ణ, మొగలి రాము తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు బలిదానమైనటువంటి రోజు ఈరోజు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వర్ధంతిని నిర్వహించాలని మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఒక వర్ధంతిని భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా నిర్వహించడం జరిగింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయాలని ఆయన ఒక సిద్ధాంతాలని ఈరోజు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఒక ఆశయాలని ఆదర్శాలని అన్నీ కూడా ఆయన ద్వారా నెరవేరుస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు అత్యద్భుతంగా భారతదేశంలో పాలనిస్తుంది కాబట్టి రేపు రాబోయే 2024లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అలాగే మన రాష్ట్రాన్ని కూడా కేంద్రపాలిత రాష్ట్రంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మనందరం కూడా అధికారంలోకి తెచ్చుకుంటే నేరుగా ఆ ఫలాలు మన రాష్ట్రానికి అంది. ఏదైతే ఇప్పుడు అట్టడుగు స్థాయికి రాష్ట్రం పోయిందో కేంద్రపాలిత రాష్ట్రంగా వస్తే మన రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన ప్రజలందరూ కూడా మంచి పాలనలో ఉంటామని నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాల పాలనలో ఈరోజు అనేకమైనటువంటి పథకాలు పెట్టి సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా భారతదేశాన్ని ఒక రకంగా ఆయన ఆదర్శవంతంగా నడిపిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశాన్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి మళ్ళీ నరేంద్ర మోడీ గారే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా పార్టీకి మూల కారణమైన మహోన్నత వ్యక్తి. ఈరోజు ఎన్నో సంస్కరణలతో నరేంద్ర మోదీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రధానిగా వేల మోడీ గారి అధ్యక్షతన ఏదైతే వేల సుభిక్షంగా దేశం ముందుకు వెళ్తుందో దానికి మూల కారణం మూల లెక్కమంటే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. నిజంగా ఆయన తీసుకొచ్చిన విధానం చూస్తున్నట్టయితే ఈరోజు నిజంగా భారతదేశం ఈ విధంగా ఉందని ఉందంటే వేలకు మహానుభావుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసేన పార్టీని స్థాపించి 1951లో అతి చిన్న వయసులోనే ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. ఆయన కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగమని చెప్పేసి వాదించినటువంటి వ్యక్తి, నెహ్రూ గారితో విభేదించి ఒక దేశంలో రెండు జెండాల ఇద్దరు ప్రధానుల దేవుని దారులు అనే విధంగా నెహ్రూ గారు కేబినెట్ ఆయన విభేదించి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి 1951లో జనసేన పార్టీని స్థాపించిన మహోన్నత వ్యక్తి. ఆయన అడుగుజాడలో 1000 భారతీయ జనతా పార్టీ ఇంత సుభిశాలమైన ఇదిగా మనం జనత అభివృద్ధిగా మనం ప్రపంచ దేశాల్లోనే దగ్గరగామిగా భారతదేశం నిలిచిందంటే నరేంద్ర మోదీ గారే కాదు ఆయన ముందున్న ఎంతోమంది వ్యక్తులు మహానుభావులు అందరూ కూడా ఈ రోజున ఆ త్యాగాలు పలికివే ఈ రోజున భారతదేశం చాలా ఆనందపడుతున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో మనందరూ కూడా ఉన్నది చాలా సంతోషపడుతున్నాం. ఇవాళ ఆయన వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన అడుగుజాడలోనే ఇక్కడ ముందు కూడా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాల మేరకే పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి పన్నుకు సంబంధించి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న వ్యత్యాసాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కాకినాడ నగర మేయర్ శంకర సుప్రసన్న అన్నారు.
కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో గురువారం ఇంజనీరింగ్ రెవెన్యూ విభాగాలు కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావుతో పాటు పలువురు అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ శివప్రసన్న మాట్లాడుతూ, ఇటీవల 4 డివిజన్లలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 8 పనులకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎమ్మెల్యే ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డి సూచనల మేరకు సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఒకే ఇల్లు ఒకే కులాయికి 2 పనులు, అడ్రస్లలో తప్పులు సహా అనేక సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని, దీనిపై సచివాలయ వారీగా ఇప్పటికే వ్యత్యాసాలను గుర్తించి నివేదిక సిద్ధం చేశామని, త్వరలోనే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి డబుల్ అసెస్మెంట్లను తొలగిస్తామని అన్నారు. ఆస్తి పన్నులకు సంబంధించి 2555 అసెస్మెంట్లకు పెనాల్టీలతో సహా 9.27 కోట్ల రికార్డుల నుంచి తొలగించాల్సి ఉందన్నారు. నగరపాలక సంస్థ కార్యదర్శి ఎస్ బాబు, ఆర్వో చక్కరమణ, కార్పొరేటర్లు నల్లబిల్లి సుజాత, నందం, కర్రి శైలజ, వడ్డి మణికుమార్, మాజీ కౌన్సిలర్ రాసాన సూర్యప్రకాష్, ఆర్ఐలు, రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. గడపకి మన ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు కొన్ని ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, ట్యాప్ కనెక్షన్స్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే డబుల్ అసెస్మెంట్ హౌస్ టాక్స్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ఓనర్స్ నేమ్ ఉంటుంది, డోర్ నెంబర్ ఉంటుంది, కానీ వీధుల పేర్లు మారిపోతున్నాయి, ఇటువంటి రకరకాల ఇష్యూస్ ఫేస్ చేశారు. వాటి గురించి ప్రత్యేకంగా మన కార్పొరేటర్స్ తోటి, అదేవిధంగా అధికారులతో మీటింగ్ పెట్టి అవన్నీ కూడా వెంటనే సాల్వ్ చేయాలి అని మన ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల అనుసారమే ఈరోజు ఇక్కడ మేము మీటింగ్ పెట్టి అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. గౌరవ కార్పొరేటర్లను కోరింది ఏంటంటే, మన సెక్రటరీలు ఏదైతే డేటా ఉందో, వాళ్ళ దగ్గర ఆల్రెడీ కలెక్ట్ చేసిన డేటా ఉంది, ఆ డేటా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకేమన్నా అడిషనల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక దాంట్లో యాడ్ చేసి తీసుకురమ్మని మేము అందరం కోరడం జరిగింది. అదేవిధంగా మన కార్పొరేటర్లు కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఇష్యూస్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఒక్క పని మీద మేము ఈ మీటింగ్ పెడితే ఇంకా కొన్ని ఇష్యూస్ కూడా రేజ్ చేయడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ కూడా రిజాల్వ్ అయ్యే దిశగా ఈరోజు మేము చర్యలు తీసుకోవడం జరిగింది. మరొకసారి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా ఇష్యూస్ కొన్ని రేజ్ చేయడం జరిగింది. అదే పబ్లిక్ నుంచి వచ్చేటువంటి ఇష్యూస్లో భాగంగా, అంటే ట్యాప్ కనెక్షన్, ఒక ట్యాప్ కనెక్షన్ ఉంటే 2 డిమాండ్స్ రావడము, అసలు ట్యాప్ కనెక్షన్ లేకుండా కూడా డిమాండ్ రావడం, ఇలాంటి ఇష్యూస్, దీంతోపాటుగా ప్రాపర్ ట్యాక్స్ సంబంధించి, అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ సంబంధించి, అదేవిధంగా రియల్టీ సంబంధించి కూడా చాలా ఇష్యూస్ రావడంతో గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ మేయర్ గారు, మేము అందరూ కూడా ఈరోజు కార్పొరేట్స్ అందరికీ కూడా మీటింగ్ పెట్టి ఇటువంటి ఇష్యూస్ ప్రతి వార్డులో కూడా ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ మేము మా ఎస్సీ గారు, మా డీసీ గారు, తర్వాత ఎంహెచ్ఓ గారు లిస్ట్ అవుట్ చేసినటువంటి ఇష్యూస్తో పాటుగా ఇంకేదన్నా అదనంగా ఇష్యూస్ వాళ్ళ దృష్టి ఉన్నట్లయితే గౌరవ కార్పొరేటర్స్ని ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినట్లయితే వాటిని కూడా వెరిఫై చేసేసి అవి మళ్ళీ స్టాండింగ్ కమిటీకి తీసుకొచ్చి ఆ స్టాండింగ్ కమిటీలో ఇదంతా కూడా రైట్ ఆఫ్ చేయడానికి సంబంధించి, అంటే డిమాండ్ అంతా ఎక్స్ట్రా డిమాండ్, గత కొన్ని సంవత్సరాల ఉన్నటువంటి డిమాండ్ అంతా రైట్ ఆఫ్ చేసి, ఎవరైతే అప్లికెంట్స్, ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాము. తర్వాత ఈ స్టాండింగ్ కమిటీ అయిన తర్వాత కమిషన్ గారి యొక్క లాగిన్లో దాన్ని డిలీట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ప్రాపర్ ట్యాక్స్ VLT మాత్రమే చేయడం జరుగుతుంది. వాటర్ ట్యాక్స్ సంబంధించి ఇంకా అది ప్రావిజన్ ఇవ్వాలి, 1 మంత్లు ఇస్తామని చెప్పి సీడీఎంఏ వారు చెప్పడం జరుగుతుంది కాబట్టి అది ఆ ప్రావిజన్ వచ్చిన తర్వాత అది కూడా చేయడం జరుగుతుంది. దీంతోపాటుగా ప్రాపర్ ట్యాక్స్, వీకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్, అదేవిధంగా వాటర్ ట్యాప్ కనెక్షన్ సంబంధించినటువంటి ఎరోనియస్ డిమాండ్ని డిలీట్ చేయడానికి సంబంధించి మేము తగిన చర్యలు త్వరగా స్టాండింగ్ కమిటీలో పెట్టి గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్స్, గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఏదైనా రిజాల్వ్ చేయడానికి కమిషన్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము కూడా చేస్తామని తెలియజేయడం జరిగింది. కాకినాడలో ఆకస్మికంగా మృతి చెందిన ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్బర్ ఆసం మృతి పట్ల పలువురు ప్రముఖులు, వైసీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్బర్ ఆజం గుండెపోటుతో మరణించడంతో పలువురు వైసీపీ, టీడీపీ నాయకులు సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అక్బర్ ఆజం ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. సంతాపం వ్యక్తం చేస్తున్న వారిలో వైసీపీ, టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు. Thank you.
బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో కాకినాడ పిఆర్ ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థిని మహిమ బైపీసీలో 955 మార్కులు సాధించి మట్టిలో మాణిక్యమని నిరూపించుకుంది. కాకినాడలోని మత్స్యకార ప్రాంతమైన దుమ్ములపేటకు చెందిన వాసుపల్లి కృపానందం కుమార్తె మహిమ చిన్నప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం కొనసాగించింది. నిరుపేద కుటుంబంలో పుట్టి మంచి మార్కులతో ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు గాను 955 మార్కులు సాధించడం పట్ల పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తన చదువుకు ప్రభుత్వం గాని దాతలు గాని సహకారం అందిస్తే డాక్టర్ కావాలని తన ఆకాంక్షను సాధించి సమాజ సేవకు అంకితమవుతానని మహిమ తన ఆకాంక్ష వెల్లడించింది. నా పేరు వాసుపల్లి కృపానందం అని చెప్పిన నా పేరు వాసుపల్లి కృపానందం. మాది దుమ్ములపేట గ్రామం అండి. మాది మత్స్యకార కమ్యూనిటీలో నేను ఉన్నాం. ఈరోజు నా పాప ఇంటర్లో కాలేజీ ఫస్ట్ రావడం చాలా గర్వంగా నాకు అనిపిస్తుంది. గవర్నమెంట్ కాలేజీలోనే ఇంతవరకు నేను చదివించాను, కానీ 1995 మార్కులు తెచ్చుకుంది. ఇక్కడి నుంచి నా స్తోమత సరిపోవట్లేదు. గవర్నమెంట్ ఏమైనా సహకరించి ఈ పాపను ఏమైనా ఫ్రీ సీట్ ఇచ్చి చదివిస్తే చాలా గర్వంగా ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను సార్. నా పేరు వాసుపల్లి కృష్ణ, తుమ్మలపేట మత్స్యకార గ్రామం అండి. ఈరోజు మా తమ్ముడు గారు వాళ్ళ పాప వాసుపల్లి మహిమ ఇంటర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. 955 మార్కులతో ఇలా పాస్ అవడం అనేది అది కూడా గవర్నమెంట్ కాలేజీలో చాలా గర్వకారంగా ఉంది. గవర్నమెంట్ గారు మరొకసారి ఆ పిల్లల మీద దృష్టి పెట్టి ఏమైనా పీసీ గుర్తించి చదివించగలిగితే ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుందని ఆశపడుతున్నాం. ఎందుకంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని ప్రోత్సహించడం అనేది గవర్నమెంట్ కూడా ఎక్కువ ఉత్సాహం చూపుతూ ఉంది. అది కాస్త మా పాప మీద కూడా పెడితే ఇంకా ఆ పిల్ల చదువులో ప్రాధాన్యత చెందుతుందని ఆశపడుతున్నాం. మరి గవర్నమెంట్ వారు దృష్టి పెట్టి రైతో ఆలోచించి, ఎందుకంటే బాగా పేద కుటుంబం అండి. మరి ముగ్గురు ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేయడం అనేది తల్లిదండ్రులకి చాలా పెద్ద విషయం. మరి అందులో చదివించాలంటే ఇంకా చాలా భారంతో కొన్ని పని. దయచేసి గవర్నమెంట్ వారు దృష్టి పెట్టి ఆ పిల్లలకి ప్రోత్సాహం కల్పించాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు వి మహిమ అండి. నేను పిఆర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. నాకు నేను నర్సింగ్ కోర్స్ చేశాను, బట్ నేను బైపీసీలో జాయిన్ అవుదాం అనుకున్నాను డాక్టర్కి. బట్ అందులో సీట్ లేక నేను నర్సింగ్లోనే జాయిన్ అవ్వాల్సి వచ్చింది. నేను అందులో మంచి మార్క్స్ అయితే గెయిన్ చేశాను, 955 out of 1000. నేనైతే చాలా కష్టపడ్డానండి. మా నాన్నగారు అయితే కూలి పని చేసి మమ్మల్ని చదివిస్తారు. మేము ముగ్గురు ఆడపిల్లలు. మా నాన్న అయితే చాలా కష్టపడ్డారు. మాకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలి. నేనైతే డాక్టర్ చదవాలని ఆశ నాకు ఉంది. నేను బీఎస్సీ నర్సింగ్లో చేరాలంటే నాకు ఫ్రీ సీట్ కావాలి. అదైతే లక్షలతో కూడిన చదువు. మా దగ్గర అయితే అంత స్తోమత లేదు. మా నాన్నగారు అయితే అంత చదివించలేరు, కూలి పని చేసుకుంటారు. మాకు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. నా ఆశ నేను డాక్టర్ చదవాలనుకుంటున్నాను. మరి గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేస్తే నేను చదువుకోవడానికి అయితే చాలా ఆసక్తిగా ఉన్నాను. మరి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి పన్ను వ్యత్యాసాలను పరిష్కరించేందుకు త్వరలో చర్యలు. కాకినాడ నగర మేయర్ శంకర సుప్రసన్న వెల్లడి. ఘనంగా బీజేపీ వ్యవస్థాపకులు దివంగత శ్యాంప్రసాద్ ముఖర్జీ 69వ వర్ధంతి. దేశం కోసం, హిందూ సమాజం కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడిన బీజేపీ శ్రేణులు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కాటవరం ఇసుక ర్యాంపు వ్యవహారంలో అవాస్తవ ఆరోపణలను ఖండించిన ఆ పార్టీ నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.